కోనసీమ జిల్లాను పూర్తిగా అంబేద్కర్ జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లో సమతా సైనిక దళ్ రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యంలో నీలికవాతు ర్యాలీకి పిలుపునిచ్చారు. అయితే ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. రాష్ట్ర నలుమూల నుంచి తరలి వస్తున్న దళిత సంఘం నేతలు కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఈ ర్యాలీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, థ్యాంక్ యూ మాధవి. మాధవి, ఈరోజు విజయవాడ బీఆర్టీఎస్ రోడ్ పూర్తిగా నీలిమయమైపోయింది. నీలి కవాతు పేరుతో ఏదైతే ఉందో కోనసీమ అంబేద్కర్ జిల్లాగా కాదు, పూర్తి స్థాయిలో అంబేద్కర్ జిల్లాగా ప్రభుత్వం ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లో సమతా సైనిక దళ రాష్ట్ర అధ్యక్షుడు పాలేటి ఉమామహేశ్వర ఆధ్వర్యంలో అన్ని దళిత సంఘాలు, ఇటు కేవీపీఎస్ కావచ్చు, అదేవిధంగా పౌర సంఘాలు, దళిత సంఘాల నేతలతో ఈరోజు భారీగా నీలి కవాతు ర్యాలీ ఏర్పాటు చేశారు. అయితే ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నీలి కవాతుకు తరలి వస్తున్నటువంటి అంబేద్కర్ వాదులని ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేసినటువంటి విషయం ప్రస్తుతం బీఆర్టీఎస్ రోడ్లో మనం విజువల్స్లో గమనించుకోవచ్చు. దళిత సంఘ నేతలంతా ఈరోజు బీఆర్టీఎస్ రోడ్డుకు చేరుకొని ఇక్కడ నుంచి నీలి కవాతు ర్యాలీ ద్వారా అక్కడికి చేరుకొని తమ మనోగతం ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో కోనసీమకి అంబేద్కర్ జిల్లాగా పేరు ప్రకటించాలని చెప్పేసి వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ప్రస్తుతం మనతో ఈ నీలి కవాతుకు సంబంధించి మనతో మాట్లాడేందుకు సమతా సైనిక దళ రాష్ట్ర ప్రెసిడెంట్ పాలెటి ఉమామేశ్వర్ తర్వాత కొంత దళిత నేత ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఎలా సార్ నీలి కవాతుకు పిలుపునిచ్చారు, పెద్ద ఎత్తున బీఆర్టీఎస్ రోడ్లో దళిత సంఘ నేతలు తరలి వచ్చినటువంటి పరిస్థితి, ప్రధానంగా ఈ నీలి కవాతు ర్యాలీ యొక్క ఉద్దేశం ఏంటి, మీ డిమాండ్స్ ఏంటి? ముఖ్యంగా మా యొక్క మెయిన్ డిమాండ్ ఏంటంటే, ఏదైతే కోనసీమ జిల్లాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరుని ఏదైతే పెట్టారో దాన్ని నిరసిస్తూ ఏదైతే విధ్వంసం చేశారో దానికి కారకులైన వాళ్ళు ఎవరైనా సరే వారి మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించినందుకు దేశద్రోహం చట్టాల కింద కేసు నమోదు చేసి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగే రెండో డిమాండ్ ఏంటంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాదు, ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేది ప్రపంచం ఒక మేధావుగా గుర్తించినటువంటి ఒక భారతీయుడు, అలాంటి వ్యక్తి పేరుని కించపరిచేలాగా వీళ్ళు ఈ విధంగా ప్రవర్తించినందుకు డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాదు, దీన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాగా మాత్రమే ఉంచాలని కోరుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని దళిత సంఘాల ఆధ్వర్యంలో మేము ఈ నీలి కవాతుని చాలా శాంతియుతంగా నిర్వహిస్తున్నాం. శాంతియుతంగా నిర్వహిస్తున్నా కూడా కొన్ని వేల మంది పోలీసులతో నిర్బంధం ఏర్పాటు చేసి మమ్మల్ని చాలా ఇబ్బందులు గురి చేశారు. అయినా కానీ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది ఈరోజు ఇక్కడికి తరలి రావడం జరిగింది. వారందరికీ మేము జైభీములు తెలియజేస్తున్నాం. ఈ నిర్బంధం ఎంత పెరిగే కొద్దీ మా ఆందోళన అంత ఉధృతం అవుతుందని హెచ్చరిస్తున్నాం. అలాగే ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రతిపక్ష పార్టీలు కానీ అలాగే అధికార పార్టీలోని కొంతమంది కానీ ఈ విధంగా అంబేద్కర్ పేరు పెట్టాన్ని సహించలేకపోవటాన్ని ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ దళితుల పట్ల ఏ విధమైన చులకన భావం ఉందనేది అందరికీ అర్థమవుతుంది. ఇప్పటికైనా మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, మీరు ఖచ్చితంగా ఈ శాంతియుత నిరసన మీద ఎంత బలంగా తొక్కాలనుకుంటే అంత ఉధృతంగా మా ఆందోళన ఉంటుంది. రేపొద్దు నుంచి ప్రజాప్రతినిధుల ఇళ్ల ముందే మేము మా ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నాం. కొన్ని రాజకీయ పార్టీ నేతలు అంబేద్కర్ అనేవాళ్ళు ఒక సామాజిక వర్గం మాత్రంగా చెందిన వాళ్ళు కాదు, ప్రపంచ మేధావి అంబేద్కర్కి జిల్లా పేరు ప్రకటించేదేంటి అని చెప్పేసి కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఏం చెప్పు, ఎక్కడైనా ప్రతిపక్ష పార్టీలు నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ముందుగా వాళ్ళు ఎవరైతే వాళ్ళ పార్టీ అన్యాయులు ఉన్నారో, ఎవరైతే అక్కడ అమలాపురంలో విధ్వంసం సృష్టించి చాలా ఘోరంగా ఇళ్ల మీద దాడులు చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా వాళ్ళు కంటి తుడుపుగా అంబేద్కర్ అంటే కొందరు వాడు కాదు అందరు వాడు కాదు ఇలా మాటలు మాట్లాడుతున్నారు, అది మనసులోంచి వచ్చిన మాటలు కాదు. వీళ్ళు నిజంగా ఎవరైతే దాడులు చేశారో ఆ సంఘాల ఆ కులాల నాయకులు ఇప్పటి వరకు బయటకు వచ్చి అరే మీరు చేసింది తప్పురా, అంబేద్కర్ అందరివాడు కాదు అందరివాడు ప్రపంచమే మేధావుగా గుర్తించిన వ్యక్తి అని ఇప్పటి వరకు ప్రకటించలేదు, దీన్ని బట్టే వాళ్ళ చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతుంది. వీళ్ళందరికీ కనువిప్పు కలిగేలాగా మా శాంతి ర్యాలీ ఈరోజు ఉండబోతుందని తెలియజేస్తుంది. ప్రస్తుతం అంబేద్కర్ ఏదైతే ఉందో కోనసీమ అంబేద్కర్ జిల్లాగా కాదు,
పూర్తి స్థాయిలో అంబేద్కర్ జిల్లాగా ప్రభుత్వం ప్రకటించాలని చెప్పేసి దళిత సంఘ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లో ఈరోజు నీలి కవాతుకి పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో భారీ స్థాయిలో ఇటు ఉద్యమకారులు అంటే దళిత సంఘ నేతలతో పాటు పౌర సంఘాలు అందరూ పెద్ద ఎత్తున చేరుకున్నారు. కొద్దిసేపట్లో నీలి కవాతు కూడా ప్రారంభం కాబోతుంది. అయితే పోలీసులు భారీగా మోహరించి నీలి కవాతుని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం ఎంత అడ్డంకులు సృష్టించిందో అంత ఉత్తన ఉద్యమంలా ఉద్యమ కరటాల మేము పోరాడతాము. ఖచ్చితంగా కోనసీమకి పూర్తిస్థాయి అంబేద్కర్ జిల్లా పేరు పెట్టేంత వరకు కూడా మా ఉద్యమం కొనసాగుతున్నట్టు కూడా ఈ నీలి కబాతు ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తామంటూ కూడా సమతా సెంట్రల్ ప్రెసిడెంట్ పాలెడు మహేశ్వరరావు చెప్తున్నారు.